రాజీవ్ శర్మ గారు కొత్త పాయింట్ లేవనెత్తారు. మూల విరాట్కు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి, పంచామృతాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా తేనెతో జరుగుతుంది, పాలతో జరుగుతుంది, వెన్నతో జరుగుతుంది, నెయ్యితో కూడా అభిషేకం జరుగుతుంది. ఆ మూల విరాట్కు కూడా అదే నెయ్యితో అభిషేకం చేశారా, ఆయన్ను కూడా కలుషితం చేశారా అన్న ఒక మహా పెద్ద ప్రశ్న ఈరోజు లేవనెత్తడం జరిగింది. తిరుమల పరిరక్షణ సమితి నాయకులు గోపాల్రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. గోపాల్రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి గోపాల్రెడ్డి గారు. గోపాల్రెడ్డి గారు, ఇది దీనిని రాజకీయంగా చూడదలుచుకోలేదు. రాజకీయ నాయకులు చేసినటువంటి మహాపాపం ఈరోజు చాలా మంది, కోట్లాది మంది ప్రజలు, కోట్లాది మంది భక్తులు ఒక భయాందోళనలోకి వెళ్ళిపోయారు. సో దీన్ని మీరు పరిరక్షణ సమితిలో ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు పూర్తి అవగాహన ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేద్దామంటారు? ముందుగా స్వామివారి ఒక డౌట్ క్లియర్ చేస్తాను. స్వామివారికి అభిషేకం గురించి సార్ అడిగారు. ఎగ్జాక్ట్లీ అదేంటంటే టీటీడీకి డైరీ ఉంది ఇక్కడ. ఆ డైరీ ఈ లడ్డూలు తయారు చేసేటటువంటి కావాల్సినంత నెయ్యి కానీ పాలు కానీ దానికి సామర్థ్యం లేదు. కేవలం స్వామివారి అభిషేకానికి కావాల్సినటువంటి పాలు టీటీడీ డైరీ నుంచి సప్లై చేస్తారు ఒకటి. తర్వాత నెయ్యితో అభిషేకం ఉన్నారు స్వామివారికి. ఆ నెయ్యి రాజస్థాన్లో సపరేట్గా ఒక దేశీ ఆవులతో సంబంధించినటువంటి గోశాల నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తారు. అది వచ్చి ప్రతిరోజు ఈ యొక్క అంటే ఈ లడ్డూలు, మూడు రకాల లడ్డూలు తయారు చేస్తారు తిరుమలలో. స్వామివారికి నైవేద్యం, స్వామివారికి నైవేద్యం పెట్టే లడ్డూలు సపరేట్గా ఉంటాయి. ఈ భక్తులకి వితరణ చేసే లడ్డూలు సపరేట్గా ఉంటాయి. కళ్యాణోత్సవం లడ్డు, పెద్ద లడ్డు, ఇట్లా మూడు రకాలైనటువంటి లడ్డూలు తయారు చేస్తారు తిరుమలలో. దాంట్లో స్వామివారికి నైవేద్యం చేసే లడ్డూల్లో అన్ని కూడా కల్తీ లేనటువంటివి, స్వచ్ఛమైన ఇంగ్రీడియంట్స్తో తయారు చేసినటువంటి లడ్డూలు తయారు చేస్తారు అక్కడ. ఆ లడ్డూలు మాత్రమే నైవేద్యంగా పెడతారు. దానికి ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి నెయ్యి తెప్పిస్తారు. ఆ నెయ్యి 60 కేజీలు ప్రతిరోజు తీసుకొస్తారు. ఆ 60 కేజీలు 1 లక్ష రూపాయలు. 60 కేజీలు ప్రతిరోజు 1 లక్ష రూపాయలు నెయ్యి అంటే 60 కేజీలు అంటే 1 కేజీ ఎంత పడుతుంది అంటే 1660 రూపాయలు పడుతుంది. 1660 రూపాయలు పడినప్పుడు వీళ్ళు 319 రూపాయలకి నేను ఇస్తానంటే వీళ్ళు ఎట్లా తీసుకున్నారు? దాంట్లో కల్తీ ఉంటేనే కదా. ఇది స్వయంగా సుబ్బారెడ్డి గారు చెప్పిందే, ఇది రాజస్థాన్ నుంచి తెప్పిస్తామనేది. ఆ నెయ్యి అభిషేకానికి వాడతారు, స్వామివారి నైవేద్యం పెట్టిన లడ్లు కూడా వాడతారు. ఇది ఒక ఇది స్వామివారి దీనికి నేను నివృత్తి చేశాను.